ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నామని నీకు లోపల చాలా బాధగా ఉంది. నీకే కాదు నాకు కూడా చాలా బాధగానే ఉంది. ఆ బాధలో మన ప్రేమ గెలుస్తుందనే ఆనందం కూడా ఉంది. శివ, ముహూర్తానికి టైం అవుతుంది. రా శివ. మన గురించి, మన ఫ్యామిలీ గురించి బయట చాలా మంచి పేరుంది. అది నీ వల్ల మంట కలిసిపోకుండా ఉండాలంటే ముందు ఇలాంటి స్నేహితులకి దూరంగా ఉండు. పాలన రాణమ్మ కూతురు ఎవరో అబ్బాయితో బైక్ మీద తిరుగుతుంది అని చెప్పుకుంటారు. మధ్యతరగతి కుటుంబం అమ్మాయిలకి మంచి సంబంధం రావాలంటే మంచి పేరు రావాలే. గుర్తుంచుకోవే, కృష్ణలాగా నువ్వు జాబ్ చేస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ చక్కగా ఉండవే. ఎప్పుడూ ఎవరి చేత ఏ మాట అనిపించుకోకు. పాలన రాణమ్మ మూడో అమ్మాయి చాలా మంచిది అనే పేరు తెచ్చుకో చాలు. శివ రా. పంతులు గారు, ఇంకేమైనా కావాలా? కర్లేదు నాయన, అన్నీ సరిపోతాయి. హాయ్ శివ. ఎవరు శివ? ఫోన్ అమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయద్దు శివ. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. ఏంటి శివ చూస్తున్నావు? మొబైల్ ఎటు? అది కాదు విక్రమ్, అమ్మ ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో. ఎందుకోసం ఫోన్ చేసినా మనం మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకూడదు శివ. నా మాట విను. అయ్యో, ఈ శివేంటి ఫోన్ ఎత్తట్లేదు? ఎక్కడుందో ఏమిటో. మీరు తీసుకెళ్లి శివాన్ రెడీ చేయండి. శివ, పెళ్లి చీర తెచ్చావా? ఈ బ్యాగ్ లో ఉంది. పద, రెడీ అవుదు. ఇదేంటి ఇంతలోని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది? ఇది ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయదు. అలాంటిది ఈరోజు ఏంటి కొత్తగా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.